హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి అన్నం క్వైట్ ఇంట్లో మిగిలిపోతుంది కదా, అది వచ్చేసి పెడుతుంటాం ఇక్కడ. ఎవరైనా బయట పని చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి తీసుకొని పోతారు వేస్ట్ కాకుండా. ఇంకోటి ఈ పక్క వచ్చేదంట స్కూల్ అన్నమాట. స్కూల్ ఇక్కడంతా ఎవరి ఇంటికి వాళ్లకు పార్కింగ్ ప్లేస్ అది ఉంటుంది. ఇంకోటి ఏమంటే ప్రతి ఇంటికాడ ఒకటి ఖర్జుర పండు చెట్టు ఉంటుంది. ఇప్పుడు నేను చూపించా కదా అదే ఖర్జుర పండు చెట్టు చూడండి. ఇక్కడ కూడా లాస్ట్ ఖర్జుర పండు చెట్టు ఉన్నాయి. మొన్న ఈ సైడ్ వచ్చేసి పార్కింగ్ వాన పడినప్పుడు రేకులు వేసుకొని పెట్టుకుంటారు అన్నమాట వీళ్ళు. చూడండి ఎట్లా ఉంటుంది. ఇది ఈ సైడ్ వచ్చేసి స్కూలు. లాస్ట్ స్కూల్ కూడా ఖర్జుర పండు చెట్లు. ప్రతి స్కూల్ కానీ ఇంటికాడ కానీ ఎక్కడైనా కానీ ఖర్జుర పండు చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఆ ఇంటికాడ లేకపోతే వాళ్ళకు సపరేట్గా పొలము అట్లా ఉంటుంది కదా మనకు, అక్కడ ఉంటుంది అన్నమాట చెట్లు. ఇది వచ్చేసి బస్ స్టాపు, బస్సు అక్కడ వచ్చి ఆగుతుంది. ఆ పక్క ఈ పక్క పోయేటప్పుడు మనం రోడ్డు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కోయటోళ్ళు బాగా స్పీడ్గా వస్తుంటారు. ఇది వచ్చేసి ట్యాక్స్కి, కోయట్లో ఇట్లే ఉంటుంది ట్యాక్స్ ట్యాక్సీ. ఇది వచ్చేసి జమియా అన్నమాట. నేనైతే ఈరోజు కటింగ్ చేపించుకోవడానికి పోతున్నా. ఇక్కడ డబ్బులు, కోయట్ డబ్బులు వచ్చేసి దినార్ న్యూస్ అంటారు. దినార్ న్యూస్ మన ఇండియా కరెన్సీ వచ్చేసి 350 రూపాయలు. చూడండి ఎంత రేటు కటింగ్ చేపించుకోనికి. అదే మన ఇండియాలో అయితే 120-150కి అయిపోతుంది కటింగ్. వీళ్ళైతే బేకార్గా కూర్చొని ఉన్నారు. అట్లే స్ప్రైట్ తాగుతామని జమ్మీగా వచ్చాను. ఇక్కడ మీకు కూడా కొన్ని వస్తువులు చూపిస్తాను చూడండి. ప్రతి వస్తువు పైన స్టిక్కర్తో రేట్ తగ్గిస్తుంటారు. ఇది వచ్చేసి 500 ఫీజ్ అంట, మన ఇండియా డబ్బులు 120 రూపాయలు. చాక్లెట్లు కానీ ఏమైనా కానీ ప్రతి వస్తువు పైన స్టిక్కర్ అనేది ఉంటుంది కంపల్సరీ. వాళ్ళకు పోయి అడగాల్సిన అవసరం లేదు, ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది. అట్లే నేనైతే స్ప్రైట్ తీసుకున్నాను, తాగినాను, వెళ్తున్నాను. నాకైతే ఇంతపడిలో చూడండి. అట్లే వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్.